హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్. నేను ఆల్రెడీ బీఎస్ఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యాక్సియల్ స్కెల్టన్ అనేది ఒక వీడియో చేసినాను, సో అదొకసారి చూడండి. ఇప్పుడు వచ్చి ఈ వీడియోలో అపెండిక్యులర్ స్కెల్టన్ గురించి చెప్తున్నాను. జనరల్గా స్కెల్టల్ సిస్టమ్ అనేది రెండు విధాలుగా క్లాసిఫై చేయబడింది అనమాట, యాక్సియల్ స్కెల్టన్ అని, అపెండిక్యులర్ స్కెల్టన్ అని. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యాక్సియల్ స్కెల్టన్ గురించి చూడండి. సో మనకి ఓవరాల్గా బోన్స్ ఎంత, 206 బోన్స్ ఉంటాయి కదా. యాక్సియల్ స్కెల్టన్లో 80 బోన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు అపెండిక్యులర్ స్కెల్టన్లో రిమైనింగ్ బోన్స్ అంటే 126 బోన్స్ గురించి మాట్లాడదాం. సో వీడియో అనేది స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. వెరీ ఈజీగా చెప్తాను, కొన్ని గుర్తు పెట్టుకోవడానికి కూడా కొన్ని సజెషన్స్ అనేది ఇస్తాను, టిప్స్ ఇస్తాను. దాని తర్వాత అపెండిక్యులర్ స్కెల్టన్లో ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ విధంగా అడుగుతారు అని చూసాము. నేను దీంట్లో అయితే ఒక్కొక్క జాయింట్ గురించి కానీ, ఒక్కొక్క బోన్ గురించి కానీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. జస్ట్ నేమ్స్ అండ్ ప్రొనౌన్సియేషన్స్ తెలియాలి, దాని తర్వాత దాన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాము అనేది నేను చెప్తాను, ఓకే. సో ఇప్పుడైతే అపెండిక్యులర్ స్కెలిటన్, ఇప్పుడు యాక్సియల్ స్కెలిటన్ అనేది మనం చూసాం. సో ఈ విధంగా ఉంటుంది. అపెండిక్యులర్ స్కెలిటన్ వచ్చి అపెండేజెస్ ఉంటాయి కాబట్టి అపెండిక్యులర్ స్కెలిటన్ అని అంటామన్నమాట. సో దీంట్లో ఏంటంటే యాక్సియల్ స్కెలిటన్ ఏ మూమెంట్ అనేది ఉండదు యాక్సియల్ స్కెలిటన్కి. అపెండిక్యులర్ స్కెలిటన్ కనుకోండి ఒక మూమెంట్ అనేది ఉంటుందన్నమాట అపెండిక్యులర్ స్కెలిటన్కి. సో ఈ యొక్క అపెండిక్యులర్ స్కెలిటన్లో జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్ వస్తాయన్నమాట. సో అప్పర్ లిమ్స్లో మనకి షోల్డర్ గీడిల ద్వారా లిమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి, లోయర్ లిమ్స్లో పెల్విక్ గీడిల ద్వారా ఈ యొక్క లోయర్ లిమ్ బోన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మెయిన్గా మనకి పైనుంచి తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ గీడిల్ అని ఉందన్నమాట. సో నేను పైన నుంచి కిందకు వస్తాను, ఓకే. సో షోల్డర్ గీడిల్ అని ఉంది. సో షోల్డర్ గీడిల్ అనేది ఏంటి అంటే ఈ యొక్క అప్పర్ ఆర్ము, షోల్డర్స్, స్టెర్నము ఇవంతా అంటే ఒక జాయింట్ ఏ విధంగా ఫామ్ అవుతుంది షోల్డర్ గీడిల్. షోల్డర్ నుంచే కదా మనకు ఆర్మ్స్ అన్నీ వస్తాయి. సో అదనమాట, ఈ షోల్డర్ గీడిల్లో మనకి టూ బోన్స్ మెయిన్గా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చి క్లావికల్ అని, ఇంకొకటి వచ్చి క్యాప్లా అని. సో క్లావికల్ అనేది కాలర్ బోన్ అని కూడా అంటాం. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లావికల్, నాకు అందుకే తెలియలేదు. సో దీన్ని కాలర్ బోన్ అంటాం. ఇది జస్ట్ ఏమంటే స్టెర్నమ్ ఉంటుంది కదా, స్టెర్నమ్కి అటాచ్ అయ్యి ఉంటుంది. మిగతా ఏ ఆర్మ్ బోన్స్ కానీ ఏది కానీ అటాచ్మెంట్ అనేది ఉండదు. ఓన్లీ మనకి ఈ యొక్క ఈ షోల్డర్ గీడిల్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే క్లావికల్ అనేది, క్లావికల్కి స్టెర్నమ్ యొక్క అప్పర్ పార్ట్ అనమాట మానుబ్రియం అనేది అటాచ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఈ క్లావికల్ ముందరుంది. నెక్స్ట్ స్కాపుల అనేది వెనక మనకి వీపు దగ్గర వస్తుందన్నమాట. సో ఆ స్కాపుల ట్రయాంగిల్ షేప్లో ఒక షోల్డర్ బ్లేడ్ అని కూడా అంటారు దాన్ని. సో ఈ రెండు కలిపి మనకి షోల్డర్ గీడిల్ అనేది ఫామ్ చేస్తుంది, ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క షోల్డర్ గీడిల్ అయిపోయిన తర్వాత మన ఆర్మ్స్ అనేది చూద్దాం. ఆర్మ్స్లో ఉన్న బోన్స్ని మనం హ్యూమరస్ అంటాం. ఈ హ్యూమరస్కి మళ్ళీ రేడియస్ అని, అల్నా అని రెండు చిన్న చిన్న బోన్స్ అనేవి అటాచ్ అయి ఉంటాయి, ఓకే. సో ఇక్కడ ఇది ఫోర్ఆర్మ్లో అనమాట. నెక్స్ట్ వ్రిస్ట్, వ్రిస్ట్ బోన్స్ని మనం కార్పల్ బోన్స్ అంటాం. సో మనమంతా నేను ఊరికే ఇట్లా ఆర్మ్ అని, ఫోర్ఆర్మ్ అని, విస్ట్ అని మనం మామూలుగా చెప్పుకునే పార్ట్స్ అనమాట. కానీ మనకేంటి బోన్స్ యొక్క పేర్లు తెలియాలి. ఇక్కడ వ్రిస్ట్ బోన్స్లో, వ్రిస్ట్ బోన్స్ని మనం కార్పల్ బోన్స్ అని కూడా అంటాం, వ్రిస్ట్ బోన్స్ అని కూడా అంటాం. ఈ వ్రిస్ట్ బోన్స్ అనేవి 8 ఉన్నాయన్నమాట. కార్పల్ బోన్స్లో 4 ప్రాక్సిమల్ బోన్స్ అండ్ 4 డిస్టల్ బోన్స్ అనమాట. అంటే కొంచెం ముందు పక్క ఉన్నాయి, కొంచెం వెనక పక్క ఉన్నాయి అని అర్థం. సో ఇవన్నీ 8 ఉన్నాయి, వీటి పేర్లు కరెక్ట్గా మీరు రాయాల్సి ఉంటుంది. 3 మార్క్స్లో 5 మార్క్స్లో వాటర్ కార్పల్ బోన్స్ అని అడిగేయచ్చు అనమాట. నెక్స్ట్ దాని గురించి మనం ఏంటంటే పేర్లు రాయాల్సి ఉంటుంది. వీలైతే డయాగ్రామ్, వాటి యొక్క అరేంజ్మెంట్స్ మీరు నేర్చుకొని పెట్టుకోండి. జస్ట్ మనకి కొన్ని డయాగ్రామ్స్ వస్తాయి చూడండి, ఆ డయాగ్రామ్స్ కూడా జస్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం కార్పల్ బోన్స్ అని చెప్పి డయాగ్రామ్ వేసి డయాగ్రామ్స్లో పార్ట్స్ కూడా మనం సపరేట్గా తెలిపితే కూడా చాలన్నమాట. సో ఆ విధంగా అన్న రాయొచ్చు, లేకపోతే పాయింట్ వైజ్ రాసి మనం చూపించవచ్చు. సో మెటాకార్పల్ బోన్స్ అంటే ఈ యొక్క కార్పల్ బోన్స్ తర్వాత ఉండేవి మెటాకార్పల్ బోన్స్, ఇవి పామర్ బోన్స్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఏదైతే పామ్కి కనిపిస్తుందో ఇవన్నీ కూడా మనకి మెటాకార్పల్. ఇక్కడ వాచ్ దగ్గర కట్టుకునేది వచ్చి కార్పల్ బోన్స్ అనమాట, ఓకే. సో ఇవి
మెటాకార్పల్ బోన్స్ 5 ఉంటాయి. నెక్స్ట్ ఇవి ఫింగర్ బోన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఫ్యాలెంజెస్ అని అంటాం. ఓకే, ఫ్యాలెంజెస్. థమ్కి అయితే ఓన్లీ 2 ఫ్యాలెంజెస్ ఉంటాయి, ఈ ఫింగర్స్కి అయితే మనకి 1, 2, 3, 1, 2, 3 అని ఉంటాయి అన్నమాట. సో ఒకసారి కౌంట్ చేస్తూ చూసేద్దాము అప్పర్ లిమ్ బోన్స్ ఏమేమి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ షోల్డర్ గీడిల్, షోల్డర్ గీడిల్స్ 2 వస్తాయి అన్నమాట. ఓకే, షోల్డర్ గీడిల్స్ ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి, 2నా. నెక్స్ట్ వచ్చి హ్యూమరస్, హ్యూమరస్కి ఇక్కడికొకటి ఇక్కడికొకటి, సో 2 వస్తాయి. నెక్స్ట్ రేడియస్ అల్నా, ఒక చేయిలో 2 బోన్స్ ఉంటాయి రేడియస్ అని అల్నా, ఇంకొక చేతిలో 2 బోన్స్ ఉంటాయి రేడియస్ అండ్ అల్నా. ఓకే, నెక్స్ట్ కార్పల్ బోన్స్ ఉంటాయి. కార్పల్ బోన్స్ మనకి ఏంటి, వ్రిస్ట్ బోన్స్. వ్రిస్ట్ బోన్స్ ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి. ఒక చేతిలో 8 ఉంటాయి, ఇంకొక చేతిలో 8 ఉంటాయి, 8+8. నెక్స్ట్ వచ్చి మెటాకార్పల్స్. సో ఇక్కడ ఉన్న పామర్ బోన్స్ ఒక చేతిలో 5 ఉంటాయి, ఇంకొక చేతిలో 5 ఉంటాయి. నెక్స్ట్ ఈ ఫాలెంజెస్ అనేవి చేతిలో 14 ఉంటాయి, ఇంకొక చేతిలో 14 ఉంటాయి. సో ఇవి అయిపోయినాయా, ఇవి అప్పర్ లిమ్ బోన్స్. ఇప్పుడు అప్పర్ లిమ్ బోన్స్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. సో అప్పర్ లిమ్లో మనకి షోల్డర్ అనేది వస్తుంది. ఓకే, షోల్డర్ గీడిల్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి పేరు. నెక్స్ట్ దాని తర్వాత కొన్ని లెటర్స్ ద్వారా మనము ఈ అప్పర్ లిమ్ బోన్స్ పైనుంచి కిందకి గుర్తుపెట్టుకోవచ్చు. హౌ ఆర్ యూ సీఎం, హౌ ఆర్ యూ సీఎం. లాస్ట్లో పి అనేది, పి అంటే ఇంకేమన్నా అనుకోండి, పర్ఫెక్ట్ అనో అనుకోండి. సో నచ్చిన వాళ్ళు సీఎం సార్, మా ఏపీలో సీఎం సార్ పర్ఫెక్ట్ అనుకోండి, పర్ఫెక్ట్ అని పెట్టుకోండి. సో మీకు నచ్చలేదు అనుకోండి, వేరే ఏదైనా మీ ఇష్టం పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో షోల్డర్ గీడిల్, అప్పర్ లిమ్ బోన్లో మనకి షోల్డర్ వస్తుంది కాబట్టి షోల్డర్. హౌ ఆర్ యూ సీఎం, పి. హెచ్ అంటే, సో హౌ ఆర్ యూ, హెచ్ అంటే హ్యూమరస్, ఆర్ అంటే రేడియస్, యూ అంటే అల్నా. హౌ ఆర్ యూ అయిపోయిన తర్వాత సీఎం, సీఎం అంటే, సి అంటే కార్పల్ బోన్స్. కార్పల్ బోన్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ అయితే మళ్ళీ చెప్తాను. సి అంటే కార్పల్ బోన్స్, ఎం అంటే మెటాకార్పల్ బోన్స్, అండ్ ఈ యొక్క పి అంటే ఫ్యాలెంజెస్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకి అప్పర్ లిమ్ బోన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కార్పల్ బోన్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటాం. రిస్ట్ బోన్స్ మనకి 8 ఉన్నాయి, 8లో మనం ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే ఒక చిన్న సెంటెన్స్ ఉంది, దాన్ని చూసుకోండి. షీ లుక్స్ టూ ప్రిటీ, ట్రై టు క్యాచ్ హర్. ఇక్కడ ఎస్ అంటే స్కాఫైడ్ అని, ఎల్ అంటే లునెట్ అని, టి అంటే ట్రైకోట్రమ్ అని, పి అంటే పిసిఫోమ్ అని, ఇంకొకటి అంటే ట్రెపీజియం, ఇంకొకటి వచ్చి ట్రెపీజాయిడ్ అని, సి అంటే క్యాపిటేట్ అని, హెచ్ అంటే హ్యామెట్ అని. ఈ విధంగా కార్పల్ బోన్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు లోయర్ లిమ్ బోన్స్కి వస్తాం. సో పైన మనం ఏ విధంగా అయితే షోల్డర్ గీడిల్ నుండి స్టార్ట్ చేసామో, ఇక్కడ లోయర్ లిమ్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు పెల్విక్ గీడిల్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ పెల్విక్ గీడిల్లో హిప్ బోన్ అనేది మెయిన్గా ప్రెజెంట్ అయింటుంది. ఈ హిప్ బోన్ వచ్చి మళ్ళీ మనం ఏ విధంగా పైన మనం క్లావికల్ అండ్ స్కాపులా అని చెప్పుకున్నాము, ఇక్కడ పెల్విక్ గీడిల్లో మనకి 3 బోన్స్ అని ఉన్నాయన్నమాట. అవి 3 ఫ్యూజ్ అయ్యి హిప్ బోన్ని ఫామ్ చేస్తాయి. ఈ 3 విడివిడిగా చదవం కానీ హిప్ బోన్ అని ఒకే విధంగా పెల్విక్ గీడిల్ అని చదివేస్తాం. ఇలియం, ఇస్కియం, ప్యూబిస్ అని 3 బోన్స్ హిప్ బోన్ ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ హిప్ బోన్ అయిపోయిన తర్వాత మనకేముంటుంది, పై దగ్గర ఉండే బోన్ వచ్చి ఫీమర్, దాని తర్వాత పటెల్లా అనేది, నీ క్యాప్ అనేది ప్రెసెంట్ అయింటుంది, దాని తర్వాత ఫిబిలా అనేది ఉంటుంది, దాని తర్వాత టార్సల్ బోన్స్ ఉంటాయి, దాని తర్వాత మెటాటార్సల్ బోన్స్ ఉంటాయి, దాని తర్వాత ఫ్యాలెంజెస్ ఉంటాయి. సో మనకి ఏ విధంగా అప్పర్ లిమ్ చూసుకున్నామో లోయర్ లిమ్ కూడా సేమ్ ఉంటాయి, కాకపోతే అంటే ఆ పొజిషన్స్ సేమ్ ఉంటాయి, కాకపోతే ఇక్కడ పటిల్లా అనేది ఒక యాడ్ అయింది లోయర్ లిమ్కి. ఈ యొక్క కార్పల్ బోన్స్ అనేది ఇక్కడ మనం టార్సల్ బోన్స్ అంటాం, మెటాకార్పల్ బోన్స్ అంటాం, మెటాటార్సల్ బోన్స్ ఇక్కడ అంటాం అన్నమాట. లోయర్ లిమ్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఇది కొంచెం కష్టంగానే ఉంది కానీ ట్రై చేయండి. ఇది ఫస్ట్లో వచ్చినట్లు మనకు ఒక సెంటెన్స్ లాగా రాదు, కాకపోతే నేను మోస్ట్లీ ట్రై చేశా. FPTFTMP అనమాట. సో ఇక్కడ చూడండి ఎఫ్పి, సో ఎఫ్పి అనేది గుర్తుపెట్టుకోండి. టిఎఫ్టి అంటే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, ఎంపీ అంటే మలేరియల్ పారాసైట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎఫ్పి అంటే, ఎఫ్ అంటే ఫీమర్, పి అంటే పటిల్లా, టిఎఫ్టి అంటే టీలో మనకి టిబియా, ఎఫ్ అంటే ఫిబులా, మళ్ళీ టీ అంటే టార్సల్ బోన్స్, అండ్ ఎంపీ అంటే మెటాటార్సల్ బోన్స్ అండ్ ఫ్యాలెంజెస్. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకుని ట్రై చేయండి, నేర్చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ యొక్క టార్సల్ బోన్స్, మనకి ఈ టార్సల్ బోన్స్ మనకు హ్యాండ్లో అయితే కార్పల్ బోన్స్ అనేవి 8 ఉన్నాయి, లెగ్కి వచ్చి టార్సల్ బోన్స్ అనేవి 7 మాత్రమే ప్రెజెంట్ అయింటాయి. దీన్ని ఏ విధంగా ఒక చిన్న సెంటెన్స్ యూజ్ చేసి ఏ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చూద్దాము. ద సర్కస్ నీడ్స్ మోర్ ఇంట్రెస్టింగ్ లిటిల్ క్లౌన్స్ అనమాట.
సో సర్కస్ ఏం కావాలని, సర్కస్కి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే చిన్న చిన్న లిటిల్ క్లౌన్స్ కావాలంట. ఓకే, సో దీన్ని మనం ఫస్ట్ ఫస్ట్ లెటర్స్ తీసుకొని చూద్దాం ఏ విధంగా వస్తుందో. టాలెస్, సి అంటే క్యాల్కేనియస్ సర్కస్లో, నీడ్స్లో ఎన్ వచ్చి నావికులర్, ఎం అంటే మీడియల్, ఇంట్రెస్టింగ్లో ఐ అంటే ఇంటర్మీడియట్ అండ్ లాటరల్ లిటిల్లో వస్తుంది. సో మీడియల్ ఇంటర్మీడియట్ లాటరల్ క్యూనిఫామ్ అన్నమాట. నెక్స్ట్ క్లౌన్స్ అంటే క్లౌన్స్లో సి వచ్చి క్యూబాయిడ్ కోసం. సో వీటిని యాజ్ ఇట్ ఈస్ నేర్చేసుకోండి, మనకి టార్సల్ బోన్స్ వచ్చేసినట్లు. చాలెంజెస్ అంటే మనము చేతిలో అయితే ఫింగర్స్ అనుకున్నాం, కాళ్ళల్లో అయితే టోస్ అనమాట. సో ఇది అపెండిక్యులర్ స్కెలిటన్ యొక్క చిన్న ఎక్స్ప్లెనేషన్ అనమాట. మీకు ఈజీగా అర్థమైంది, కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నారు అని అనుకుంటున్నాను. ఆ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయి అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, మీ సీనియర్స్కి, మీ జూనియర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.